ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అతి త్వరలోనే కేంద్ర స్థాయిలో ఒక జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తారని వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారని ఇటువంటి ఊహాగానం ఎప్పటి నుంచో కొనసాగుతున్న తగ్గ తెలుసు దానికి ఊతమిచ్చేలాగా ఈ మధ్య కొన్ని పత్రికలు వాళ్ళు కూడా వచ్చి కలుస్తున్నారు వీళ్ళొచ్చి కలుస్తున్నారు జాతీయ పార్టీగా ఏర్పాటు చేయడానికి చాలా రాష్ట్రాల్లో అనుకూలతలు ఉన్నాయి రైతు సంఘాలందరూ కూడా రమ్మంటున్నారు కొందరు నాయకులు అయితే ఆయన పిలిచి మరి కలిసి మరి ఫోన్ చేసి మరి ఆయన ప్రోత్సహిస్తున్నారు ఇట్లా అంటున్నారు అయితే ఇదంతా మనకు తెలిసిన కదే మరి కొత్తగా ఏమిటి అంటే ఈ దసరాకేదో అది లాంచ్ చేస్తారంటే మరి ఈ దసరా మరి ఆల్రెడీ నవరాత్రులు మొదలపయ్యే మొదలయ్యాయి ఆల్రెడీ వాళ్ళు రెండో రోజులోకి వచ్చామని మరి ఈ వచ్చే విజయదశమి నాటికి ఏమైనా ఉంటుందా విజయదశమి అనేది అందరికీ చాలా సెంటిమెంటు ఏదైనా కొత్తగా పెద్ద పనులు చేయాలన్నా ఒక పార్టీలు ప్రారంభించాలన్నా ఒక ప్రాజెక్టు ప్రారంభించాలన్నా కూడా విజయదశమి సర్వత్రా విజయాన్ని చేకూరుస్తుంది కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అది అందరికీ తెలిసిందే అదే ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా జాతీయ పార్టీ అయినా ఏర్పాటు చేస్తారని అంటే మరి ఇంతవరకు ఎక్కడ చప్పుడు ఉండడం దాని అవతలు చూస్తే ఆ బీహార్ ముఖ్యమంత్రి గారిని నితీష్ కుమార్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మిగతా పక్షాలు అంటే అది ఆల్మోస్ట్ యూపీఏలోని భాగస్వామి పక్షాలి రాష్ట్రాల వారీగా ఒక అవగాహన కూడా వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి వాళ్ళు కాంగ్రెస్ లేని ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష కూటమిని చూసే పరిస్థితి లేదు కాంగ్రెస్ ఉండి తీరాల్సిందే కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళు లేకుండా ఉమ్మడి ప్రతిపక్షం అనేది ఎక్కడ ఉండడానికి వీళ్ళేదు ఆ రకంగా మేము కృషి చేస్తామని చెప్తున్నారు మరి అటువంటప్పుడు ఇక్కడ ప్రతి వాళ్ళకి వచ్చే సందేహం ఇప్పుడు టీఆర్ఎస్ సంగతి ఏమిటనే ఇవాళ కూడా కొన్ని పత్రికలు వచ్చిన కథనాలు ఏమిటంటే ముఖ్యంగా క్రానికల్ వాటిల్లో కథ వచ్చింది ఏమిటంటే ఈయన టిఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్గా భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చేస్తున్నాడు అని ఇది కూడా మన గతంలో ఊహాగానం వచ్చింది ఇప్పుడు ఏంటంటే కొత్తగా అది కూడా ఈ విజయదశమికో దీపావళి పండుగకో రానున్న వారం పది రోజుల్లో ఈ టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మారుస్తారు మొత్తం అందరి దగ్గర అఫిడవిట్లు తీసుకుని ఆ విధంగా కన్వర్ట్ చేస్తారు ఇంకా టీఆర్ఎస్ అనేది ఉండదు ఓన్లీ జాతీయ పార్టీగా రిజిస్టర్ అయినటువంటి బీఆర్ఎస్ఏ ఉంటుంది అది తెలంగాణలో అధికారంలో ఉన్నట్టు ఎందుకంటే ఆల్రెడీ అధికారాన్ని అనుభవిస్తుంది కాబట్టి ఇదే కొనసాగుతున్నట్టుగా పరిగణిస్తారు ఆ విధంగా ఎన్నికల సంఘంతో ఆయన సంప్రదింపులు జరిపారు వాళ్ళు అంగీకరించారు ఉన్న పార్టీని జాతీయ పార్టీగా మార్చుకోవడానికి బదలాయించడానికి పరిగణించడానికి కూడా అవకాశం ఉందని అన్నారని ఇది ఏదో అయితే తప్ప మనకు తెలియదు దీనివల్ల మరి రేపొద్దున్న పేరులోనే తెలంగాణ పదం లేకపోతే మరి ఇక్కడ సంగతి ఏమిటి తెలంగాణ సెంటిమెంట్ సంగతి ఏమిటి పొద్దున్న తెలంగాణ కోసం మేమైనా చేస్తాము వేరే ఏదైనా పార్టీ ఇంకొకళ్ళు బయలు అప్పుడు మన పరిస్థితి ఏమిటి బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి మరి ఇవన్నీ మరి ఆలోచించే చేస్తే ఏదైనా చే ఇంత సుదీర్ఘకాలమైన ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి ఆలోచిస్తున్నారు అనుకోవాలి ఆలోచించి ఏదైనా చేస్తారని అనుకోవాలి కానీ ఇది మరి అప్పుడు కూడా చాలామంది సందేహం వచ్చింది టీఆర్ఎస్ ఆయనే బీఆర్ఎస్ ఆయన అయితే ఏ విధంగా సబబు ఏ విధంగా పుసుకుతుంది ఇది అని డెఫినెట్గా అలా కాదు టీఆర్ఎస్ని వేరే పార్టీగా అంటే వేరే వారికి అప్పగెప్పి అప్పజెప్పి ఈయన జాతీయ పార్టీ పెట్టి ఆ జాతీయ పార్టీకి ఇక్కడ టీఆర్ఎస్ అనుబంధ సంస్థలాగా ఒప్పందం కుదుర్చుకునేలాగా ఎన్నికల అవగాహన ఉండేలాగా చేస్తే ఒక అందం అలా కొందరు చేస్తూ ఉంటారు చాలామంది చాలా పార్టీలు అలా చూసాం మనం కానీ ఇక్కడ మరి ఇదే పార్టీ టీఆర్ఎస్ ఏ సెంటిమెంట్తో గెలిచిందో ఏ సెంటిమెంట్తో రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిందో ఏ సెంటిమెంట్తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన సమితి కాబట్టి తెచ్చారు కాబట్టి మరి ఇప్పుడు అది ఆ సెంటిమెంట్ పోతే మరి ఆ బీఆర్ఎస్కి మనుగడ ఉంటుందా ఉంటుంది ఆ తెలంగాణలో అసలు తెలంగాణ సెంటిమెంట్ పోయిన తర్వాత ఎలా ఇలాగ కొన్ని సందేహాలు ఉన్నాయి మరి ఇట్లా అన్నిటికీ ఏంటంటే మరి ఆయన విజయదశమి నాడా దీపావళి నాడా మరి ఆయన ఎప్పుడు మొదలు పెడతాడు ఏం చేస్తాడు ఇదే క్రానికల్ కథనమే కరెక్ట్ అయితే మళ్ళీ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అందరి దగ్గర అఫిడవిట్లు ఈ కన్వర్షన్లకి వ్యవహారాలు ఇది చాలా కింది స్థాయి నుంచి జరగాలి చాలా పెద్ద ఎక్సర్సైజ్ అది ఇది ఇదంతా చేయిస్తాడా అది ఈ నాలుగైదు రోజులు అవుతుందా ఎంత మనం చూస్తే కానీ తెలియదు బట్ దీనివల్ల లాభ నష్టాలు ఏమిటి ఇది ఎలాగే బేరీజ్ వేయాలన్నా కూడా ముందు ఈయన పార్టీని ఏ విధంగా ఏర్పాటు చేస్తాడు లేదు ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాడు ఇంకో పార్టీగా ఉన్నదాన్నే ఇది అన్నీ కూడా మనకి అది దాని స్వరూప స్వభావాలు చూస్తే తప్ప మనకి పెద్దగా దాని మీద ఇప్పటికిప్పుడు మనం చెప్పే అవకాశం ఉండదు పలానా రకంగా చేస్తున్నాను పలానా రకంగా ఇలా అవుతోంది అంటే దాని మీద మనం వ్యాఖ్యానించడం వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది అదర్వైజ్ ఇప్పుడు మరీ పూర్తిగా ఊహాగానం మీద ఆధారపడి వ్యాఖ్యానించినట్టు అవుతుంది